తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ అన్న శ్రీ దాశరథి కృష్ణమాచార్యుల గారి మాటలు గుర్తొస్తాయి ఈ రాష్ట్రం పేరు వినగానే. 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడింది. అంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ భూభాగం విడిగా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి హైదరాబాద్ నే తన క్యాపిటల్ గా ఎంచుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాలుగా కలిగిన తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ గా శ్రీ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి చెందిన అభ్యర్థి. తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ జస్టిస్ శ్రీ అలోక్ అరధే. 3.5 కోట్ల జనాభాతో దేశంలో 12వ జనసాంద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. 33 డిస్ట్రిక్ట్స్, 119 కాన్స్టిట్యుయెన్సీస్ తోటి ఇండియాలోని 29th స్టేట్ గా ఫామ్ అయింది తెలంగాణ. ఇక్కడ అక్షరాస్యత 66.54% అక్షరాస్యతతో భారతదేశంలోని అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రాలలో ఒకటిగా స్థానం సంపాదించుకుంది తెలంగాణ. 14 లక్షల కోట్ల రూపాయల జీడిపి తోటి భారతదేశంలో 9వ స్థానంలో ఉంది తెలంగాణ. అగ్రికల్చర్, ఐటీ ఇండస్ట్రీ, ఇండస్ట్రీస్ ప్రధానమైన ఎకానమీ సోర్స్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వరి, పత్తి, మిర్చి, మినుములు ఇవన్నీ పండిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కోల్ మైనింగ్ అత్యధికంగా జరుగుతుంది. నల్ల బంగారం అని పిలువబడే ఇక్కడి కోల్ మైనింగ్ లో ఒక ఇండస్ట్రీనే ఉంది, సింగరేణి మైన్స్. భారతదేశంలోని 5 పెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణ రాష్ట్రానికి సొంతం. భారతదేశంలోని ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న వన్ ఆఫ్ ద స్టేట్స్ తెలంగాణ, విచ్ ర్యాంక్స్ ఇన్ 5th పొజిషన్. విభిన్నమైన ఆర్ట్ అండ్ కల్చర్ కి, టూరిజం కి పెట్టింది పేరు తెలంగాణ. హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ ఫేమస్ అఫ్ కోర్స్. ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కోటలు, జలపాతాలు, స్మారక చిహ్నాలు ఇలాంటి గొప్ప గొప్ప సందర్శనీయ ప్రదేశాలతోటి తెలంగాణ టూరిజం లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ గా నిలబడింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలుగా రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర చెట్టు తంగేడు, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పండుగ దసరా. తెలంగాణలో ఎంతో వైభవంగా చాలా ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప పండుగ, విశేషించి ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి సందర్శించి ఆనందించే పండుగ బోనాల పండుగ. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగ, దసరా, వినాయక చవితి, సమ్మక్క సారక్క జాతర ఇక్కడ ప్రధానమైన పండుగలు. అర్ధగిరి, కొండగట్టు వంటి ఆంజనేయ స్వామి దేవాలయాలు, భద్రాచలం రామచంద్ర స్వామి ఆలయం, యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం, రామప్ప టెంపుల్, వరంగల్లోని భద్రకాళి దేవాలయం, ఇలా గొప్ప గొప్ప ఆలయాలున్న, పుణ్యక్షేత్రాలున్న గొప్ప భూమి తెలంగాణ రాష్ట్రం. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ముచ్చుకుంద నది ఇప్పుడు లేదు. అయితే ఇక్కడ జీవనదులుగా కృష్ణ, గోదావరి నదులు మాత్రం ప్రస్తుతానికి ఇక్కడ ప్రజల అవసరాలని తీరుస్తున్నాయి. తెలంగాణ ఆర్థికంగా బలపడుతూ త్వరగా పురోగతి సాధించే రాష్ట్రాలలో ముందంజలో ఉంది. ఇక్కడి ఐటీ ఇండస్ట్రీ వరల్డ్ ఫేమస్. ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వరల్డ్ హబ్ గా మారింది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.